ఎర్రజెండాను ఆదరించిన గడ్డ ఇది అని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కె నారాయణ అన్నారు. ప్రకాశం జిల్లా సిపిఐ 14వ జిల్లా మహాసభలు ఎర్రగొండపాలెంలో నిర్వహించారు. ఈ సభలకు ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ముందుగా పట్టణంలో పులల చెరువు సెంటర్ నుండి కోలుకల సెంటర్ వరకు భారీ ప్రదర్శన చేశారు. పశ్చిమ ప్రాంత కమ్యూనిస్ట్ నాయకుడు మాజీ శాసనసభ్యులు పూల సుబ్బయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ రైతుకు సంబంధించిన రుణమాఫీ విషయంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మల్లగుళ్ళాలు పడుతున్నాయన్నారు. కార్పొరేట్ సంస్థలు లక్షల కోట్ల ప్రభుత్వానికి ఎగ్గొట్టిన వారిపై చర్యకు వెనక్కారుతున్నాయన్నారు. రైతు మాత్రం ఆరుగాలం కష్టపడి తన జానుడు పొట్ట కోసం పాటుపడకుండా తాను పండించే ధాన్యాన్ని దేశానికి అందిస్తున్నారన్నారు. అంతర్జాతీయంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయన్నారు. లీటర్ 18 నుండి 20 రూపాయలకు అమ్మాల్సింది పోయి 66కు అమ్ముతున్నారని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను తీవ్రంగా విమర్శించారు. ఈ సభకు రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ సభలకు జిల్లా నలుమూలల నుండి పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిపోతుంటే వారి జోలికి పోతే మాత్రం చేసిన ప్రమాదం వస్తుందంట. ఇది ఎక్కడ చూద్దాం? ఇది మనం లోన్ తీసుకుంటే 12%, కానీ కార్పొరేట్ కంపెనీ వాళ్ళకి ఇస్తే 6%కు 4%కి వాళ్ళకి అప్పులు ఇస్తా ఉన్నారు. అంటే ఈ దేశంలో సంపద ఉంది, వ్యవసాయం చేయడానికి అవకాశం ఉంది, సర్వంతరం భూమి ఉంది, ప్రధానికి ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, సైంటిస్ట్ ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. ఇక్కడే కాదు, ప్రపంచం ఏ మొదలుపోయినా మన భారతదేశంలో ఉన్న నిపుణులే పనిచేస్తూ ఉన్నారు. దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజానీకానికి ఇల్లు ఇద్దామని, భూములు ఇద్దామని, ధరలు తగ్గిద్దామని కాదు. మీకు ఒకటే మనం చెప్తా ఉన్నా, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గినాయి అంతర్జాతీయంగా. ఒక్క బ్యారల్ $164గా ఉన్నప్పుడు మన దేశంలో 64 రూపాయలు పెట్రోల్ అమ్మింది. ఇప్పుడు అది $48 పడిపోయింది. $164 నుంచి $48 పడిపోతే మన పెట్రోల్ ఎంత తగ్గించాలండి? 18 రూపాయలు నుంచి 20 రూపాయలు.